రాష్ట్రంలో జరుగుతుండే మద్య మాఫియా కావచ్చు లేకపోతే గంజాయి మాఫియా కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్రం మరో బిహార్ లాగా తయారైతాంది ఈ రోజు లోకేష్ గారి పాదయాత్ర ఈ రాష్ట్రానికి ఒక వెలుగు లాంటిది ఈ రోజు ఈయన కష్టపడుకుంటూ వస్తున్నాడు అందరి కోసము ప్రజల సమస్యలు తెలుసుకునే దాని కోసము గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏదన్నా కానీ ఎవరన్నా కానీ అకస్మాత్తుగా చనిపోతే చంద్రన్న బీమా అనేది ఒకటి వస్తుంది ఖచ్చితంగా అంటే ఈరోజు అది లేదు కానీ ఏదో పథకాలు అని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కేకి మాత్రమే తప్ప వేరే ఏమీ లేదు అందులో 1000 మందికి లబ్ధిదారులు ఉంటే ఓ 10-20 మంది లబ్ధిదారులు పడి మిగతా వాళ్ళకందరికీ లేదు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా తెలుసుకున్నాడు ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు మరో బీహార్ లాగా తయారైపోయింది గన్ కల్చర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని విధాలుగా తయారైపోయింది అందుకోసమే ప్రజలు కూడా తెలుసుకొని ఎక్కడైతే అణచివేత ఎక్కువైంది పోలీసులు కానీ వీళ్ళు కానీ రకరకాల తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ ఈ పోలీసులు కూడా ఎక్కడే కానీ ప్రశాంతంగా ఉండడం లేదు పార్టీల పైన వ్యక్తుల పైన కేసులు పెట్టి కేవలం అదే కాదు మనకి కార్యకర్త అంటే వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నాడు ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాను.